నా పేరు రోజారెడ్డి అండి. నేను అమీర్పేటలో ఉంటాను, శ్రీనివాస కాలనీ ఈస్ట్లో ఉంటాను. మా కార్పొరేటర్ అభ్యర్థి వచ్చేసి శ్రీమతి శేష్ కుమారి గారు. ఇప్పుడు టీఆర్ఎస్కే మేము అందరం ఓటేస్తున్నాము, ఎందుకంటే అభివృద్ధి బాగా జరిగిందండి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి బాగా జరిగింది. ఒక రోడ్డు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, ప్రతి ఒక్క అభివృద్ధి బాగా జరిగింది. నేను మహిళా గ్రూప్ ప్రెసిడెంట్ని అమీర్పేట డివిజన్ నుంచి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మహిళలందరికీ కూడా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు, అన్ని సహకారాలు మాకు అందిస్తున్నారు. ఈ ప్రభుత్వం నుంచి మాకు బాగా సహాయ సహకారాలు అందుతున్నాయి. చాలా బాగుంటాయండి. ఎప్పుడు స్పందిస్తారు, రాత్రి 2 గంటలకు ఏమీ ఫోన్ చేసినా కానీ వస్తారు. నేనున్నాను అంటూ ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటున్నారు మా మేడం గారు. అందుకని మా మేడం గారికే మళ్ళీ ఓటేసి గెలిపించుకొని నెక్స్ట్ మేయర్గా కూడా మా మేడం గారినే చూడదలుచుకుంటున్నాము. సమస్యలు అంటే అవి చిన్న చిన్నవి ఉంటుంటాయండి. సమస్యలు అనేది లేకుండా అయితే మనకి ఇక్కడైతే ఎక్కడ ఉండదు. ఈ ఏరియా కాదు, హోల్ ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ సమస్య అనేది ఉంటుంటుంది. దాని పరిష్కారం చేసుకుంటుంటాము. మాకు రోడ్లు అంతకుముందు రోడ్లు ఉండేవి కాదు, రోడ్లు బాగా ఇచ్చారు. ఏదన్నా డ్రైనేజ్ ఉండేది, డ్రైనేజ్ అయిపోయి డ్రైనేజ్ బాగా చేయించారు. ఎవరికి ఏదో ఎలాంటి కష్టం వచ్చినా కానీ నేనున్నానంటే వచ్చారు. అంతకుముందు వాటర్ వచ్చేది కాదు మాకు, ఎప్పుడో వచ్చేది వాటరు. ఇప్పుడు సిస్టమేటిక్గా వాటర్ వస్తుంది, అన్ని ఏరియాలకు వాటర్ మంచిగా అందుతున్నాయి. అది చాలా బాగుందండి, చాలా బాగుంది. సీఎం అంటే ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఇలా, అక్కడ ఆంధ్రాలో జగన్ ఎలా సీఎం, ఇక్కడ కేసీఆర్ సీఎం చాలా బాగుంది. వీళ్ళిద్దరు పరిపాలన చాలా బాగుంది. వీళ్ళిద్దరు పరిపాలన ఎల్లప్పుడూ ఇలాగే ఉంటే ఇంకా ప్రజలు బాగా ఆనందిస్తారు, ఇంకా చాలా బాగుంటుంది. కానీ